క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నారా. నిజానికి ఇలాంటి వర్షంలో సభ జరగకుండా చాలా పెద్ద వర్షం కురిసింది, గ్రౌండ్ అంతా బురదగా మారిపోయింది. ఎందుకు నాకు సంతోషంగా ఉంది అంటే, ఏది జరిగినా దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు అది లేకుండా ఉండదు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే కొద్ది సమయం దేవుడు మనకిస్తే 11 గంటల ముగించేసుకుందాం. మన ఇబ్బందులలో మనం పరామర్శించేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మన ఉన్నత స్థితిలో మన సంతోషంలో పాలు పంచుకునేవాళ్ళు కన్నా మనకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు ఎవరైతే మనతో కూడా ఉంటారో వాళ్లేనండి నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి. 100% మన ఉన్నత స్థితిలో మనతో కలిసి ఉన్నవారు కన్నా మన లేమిలో, మన బాధలో, మన సమస్యల్లో మనల్ని విడిచిపెట్టకుండా ఉన్నవాళ్లే నిజముగా మనల్ని ప్రేమించిన వాళ్ళు. ఇది నిజమైతే, ఇది ఎందుకు చెప్పానంటే, నేను వేల మంది ప్రజల మధ్య మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. వేల మంది ప్రజలు, వాళ్ళంతా కూడా అనుకూలమైన సమయంలో వాతావరణం బాగుండి అన్నీ అనుకూలంగా ఉంటే వాళ్ళు వచ్చి వాక్యం వినేవాళ్ళు. పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు వాక్యము వినేవారు కన్నా ప్రతికూలముగా ఉందే, ఇప్పుడు చూడండి మొత్తం గ్రౌండ్ అంతా బురద, ఆల్రెడీ టైం 10:30, వర్షం పడిందిలేండి ఎందుకు ఇంక వెళ్ళవలసిన అవసరం లేదు అని అనుకోకుండా మీరు వచ్చారే, మీరేనండి నిజంగా దేవుణ్ణి ప్రేమించినారు. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ. వీళ్ళని చూపించాలి మీరు తర్వాత, ఎందుకంటే మీరు చరిత్రలో ఉన్నవాళ్ళు. దేవుని సమస్యలో, దేవుని కష్టంలో మేము దేవుని వాక్యాన్ని వినాలి అన్న ఆసక్తి మీలో ఉందే, హ్యాట్స్ ఆఫ్, మీరు చాలా గొప్పవాళ్ళారా. నాకు కాదు, నాకు మాత్రమే కాదు, మీ పరలోకపు తండ్రికి ఈరోజు మీ మీద ప్రేమ పొంగిపోతుంటుంది. నా కొడుకు చూసావా, ఇబ్బంది కలిగినా సమస్య కలిగినా నన్ను విడిచిపెట్టకుండా నా మాటలను ప్రేమించి వెళ్ళాడే ఆయన, ఆయన నా కొడుకు, ఆమె నా కుమార్తె. నిజంగా మిమ్మల్ని విషయమే చూచి ఆనందపడుతున్నాడు కనుకనే మీలాంటి వారికి వాక్యం చెప్పడమే నా ధన్యత అండి. అనుకూలంగా వచ్చినప్పుడు లక్షల మంది వస్తే ఏంటి, వేల మంది వస్తే ఏంటి, ప్రభు నియమించిన వాళ్ళు, ప్రభు ఏర్పాటు చేసిన వారు బహు కొద్ది మందే ఉంటారు ఆయన వాక్యము పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు. అది మీలో నేను చూస్తున్నాను. ఈ ఆసక్తిని ఇలాగే చచ్చిపోయినంత వరకు కొనసాగించండి అన్నారా. దేవుని ప్రేమించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. మీరు ప్రేమిస్తున్నారు, ఇది చట్టం, యూనివర్సల్ పీనల్ కోడ్లో అది ఒక సెక్షన్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారు, మీరు పిలిచారు, అదే 2 గంటలకు పడింది అనుకోండి వర్షం, ఆటోమేటిక్గా జనం అంతా వచ్చేస్తారు. కానీ 7-8 గంటలైనా పెద్ద బోరున వాన కురుస్తుంది, 8:30, వాళ్ళంతా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు కారు. ఆ మాట చూడండి ఎక్కడుందో, రోమీలకు రాసిన పత్రిక చూడండి, మీకోసం మీరే చదవాలి ఈ రాత్రి. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 8:28 దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి జరుగుతాయి, మేలు కలుగుటకై. సమస్తమును సమకూడి జరుగుతాయి. మీకు భవిష్యత్తులో చూడండి, మీరు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి ఆయనను ప్రేమిస్తే మీ ప్రేమించిన ప్రేమను మరుచుటకు దేవుడు ఎవరు కాదట, అన్యాయస్తుడు కాడు. అదొక సెక్షన్, యూనివర్సల్ పీనల్ కోడ్లు ఇవన్నీ చట్టాలండి. తప్పు చేసిన వాళ్ళకి ఎలాగైతే శిక్షాస్మృతులు ఉన్నాయో, మంచి చేసిన వాళ్లకు కూడా మేలులు దేవుని చట్టంలో. కనుక మీరు చేసిన మేలును మర్చిపోడు. మీరు ప్రేమిస్తున్నారే, ప్రతికూలమైన సమయంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించారే చిన్నపిల్లలు. నిజంగా గర్భవతులైన వాళ్ళు కూడా రావడం చూసి నాకు ఎంతగానో సంతోషం కలిగిందారు. వెరీ గుడ్, దేవుని కోసం మీరు వచ్చారే, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళరా. మీకు భవిష్యత్తులో ఏ మేలు కొదువ ఉండదు, కానీ ఇదే ప్రేమ మీకు ఉండాలి సుమా ఎప్పుడు.
కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా దేవుణ్ణి విడిచిపెట్టే మనస్సు మనకు రాకూడదరా. అదే మనం నేర్చుకోవాలి. ఈ చట్టం మీకు అదే చెబుతుంది. దేవుని పిల్లలారా, నిజంగా ప్రపంచమంతా దేవుని యొక్క శిక్షాస్మృతి అమలవుతుంది. అది గత 2 రోజులుగా మీరు వింటున్నారు. కనుక ఆయన పిల్లలుగా, విధేయులుగా ఆయన మాటకు కట్టుబడి వచ్చిన చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 6:17 ఏమంటున్నాడు అక్కడ? దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరించాలి. మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు. దేవుడు మీకు ఏదైతే శాసనాలు నియమించాడో అదే తమ్ముడు చెప్పాడు, క్రొత్త ధర్మశాస్త్రంలో 27 పుస్తకాలలో ఏదైతే చెయ్యమని క్రీస్తు యేసువారు మీకు అప్పగించాయని వెళ్ళిపోయారో అవే ఆయన శాసనాలు, అవే ఆయన కట్టడలు, అది మీరు చెయ్యాలి. అలా మీరు చెయ్యాలి అంటున్నాడు. మీకు నియమించిన శాసనములను, కట్టడములను జాగ్రత్తగా ఆచరించవలెను. ద్వితీయోపదేశకాండం 8:5-6 చూడండి. ద్వితీయోపదేశకాండం 8:5-6 చూడండి, ఏమంటున్నాడు అక్కడ? ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు, ఆయనకు నువ్వు భయపడునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలను. చూసారండి, పెద్ద పెద్ద ఉరుములు, శబ్దాలు, వర్షాలు భయపడిపోతావా? ఇంట్లో దాక్కుండి పోదావా? కానీ వాటిని కాదనుకొని మీరు వచ్చారే, అది దేవుడు గమనిస్తాడు, ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తున్నాడు. కష్టం కలిగితే రావా నా కోసం, సిలువ మొయ్యవా నా కోసం, బాధలు అనుభవించవా నా కోసం? మరి ఏం అనుభవిస్తారా? రోజు సిలువ ఎత్తుకోమన్నాడు, ఏదో 3 రోజులు సభలు, చిన్న వర్షం పడితే ఇదే మనకు సిలువ? ఇదే మనకి కష్టమా? అంటే దేవుని సంకల్పం చూసారు ఎలా ఉందో, వర్షం పడినా ఎందరు నా కోసం ఉంటారు, ఎవరు నా కోసం వస్తారు అని ఆ తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నాడే. ఆ ఎదురు చూపులకు దక్కిన ప్రతిఫలం మీరేనర్రా పిల్లలు. అందుకే పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు కొద్దిమందేనర్రా, ఎక్కువ మంది ఉండరు. ఈ చట్ట ప్రకారంగా చేసేవాళ్ళు బహు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో ఎప్పుడు మీరు ఉండేటట్టు చూడండి. ఆయన శిక్ష విధించినా, వర్షం కురిపించినా, ఉరుములు వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా ఆయన శాసనములు మాత్రం, మీరు కట్టడలు మాత్రం జాగ్రత్తగా చెయ్యండి అంటున్నాడు చూడండి. ఇంకా మరొక మాట చదువుదాం, ద్వితీయోపదేశకాండం 10:13 ద్వితీయోపదేశకాండం 10:13 ఏమంటున్నాడు? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? అంటే నీ తండ్రికి కావలసింది ఏంటో తెలుసా అండి? ఈ విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్న ఒక సూపర్ పవర్ మీ తండ్రి. ఆయనకి వర్షం ఆపడం పెద్ద విషయమేం కాదండి. ఏమండి, గద్దించాడా తుఫాన్ని, గాలిని గద్దించాడా? మరి ఎందుకు అప్పుడు కురిపించాడు? పరీక్ష. విశ్వాసానికి నిలబడాలి, కట్టడలను గైకోవాలి, వాక్యం పట్ల ఆసక్తిని చూపించాలి. చూసారా, మీ భక్తి కనబడుతుంది అందులో, మీ భక్తి. ఆయనకు తన్ను ప్రేమించిన వారు కావాలి. కష్టాల్లో నాన్న కష్టం వచ్చిందని పారిపోయాడు కాదు, నాన్నకు కష్టం వచ్చినా, కష్టం కలిగినా నాన్నను విడిచిపెట్టకుండా ఉన్నవాడండి కొడుకు. ఇబ్బంది కలిగిందని, నాన్న నేను ఉండలేను, నన్ను ఎవరో నాకు తెలియదు. చాలామంది అలా వదిలి వెళ్ళిపోతుంటారండి తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధులను. వాళ్ళదా ప్రేమ? కాదర్రా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందునను మాట కాకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? నా కట్టడలు గైకోబిడ్డ, అది చాలయ్యా నాకు, నేను చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యయ్యా, అది నాకు సంతోషం అంటున్నాడు. చూసారా తండ్రి ఎంత ఆశపడుతున్నాడు. ఆయన పనులను చేయటమే, ఆయన ఇష్టాన్ని చేయటమేనండి ఆయన కోరుకుంటుంది. యేసు వచ్చాడు, నిన్న విన్నారు కదా, తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. మీరు వచ్చారు, మీరేం చేయాలి? దేవుని యొక్క ఇష్టం ఏంటో ఈ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ చదివి
వాటి ప్రకారంగా మనం చేసి పరలోకపు తండ్రిని సంతోషపరచాలి. ఆయన కట్టడలు గైకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించటం, నీ పొరుగు వాని ధ్యాసించకపోవటం, పొరుగు వాని ప్రేమించి సువార్తను ప్రకటించటం, నీ కష్టార్జితాన్ని పొరుగు వారి కోసం ఏమిటి మంచి సమరయుడుకు త్యాగం చేసినట్లుగా సహాయం చేయటం. ఏమిటి ఎక్కడో ఆదోనిలో ఉంటాడండి, హాల్వీలో ఉంటాడండి, హాల్వీలో ఉంటాడు వినోద్. వినోద్ ఏ ఎక్కడున్నానని వినోద్ ఒకసారి రా, మై వండర్ఫుల్ బ్రదర్ దా వినోద్ ఒకసారి రా నాన్న, ఒకసారి రా, మంచి తమ్ముడండి. ఏమండి ఒక్కడే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారండి? ఎప్పుడు వర్షం, ఎప్పుడు మీటింగ్ పెట్టి హాల్వీలో పెట్టిన వర్షమే, అదోనిలో పెట్టిన వర్షమే. వర్షానికి అతనికి ఉన్న అవినాభావ సంబంధం ఏమండి? దేవుని పిల్లలారా, ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి ఆ తమ్ముడు? ఎందుకో తెలుసా అండి, దేవుని శాసనం, దేవుని కట్టడలు. ఇదిగో ఆయన ప్రేమించిన పిల్లలు ఉన్నారు కదా, మీరు తెలుసుకోవాలి, మీరు వినాలి. ఏది వినోదేడి, కమాన్ కమాన్, ఇలారా చూడండి, చూడాలారా, ఎలాంటి వాళ్ళు మీరు చూడాలి, మీలాంటి వాడే. మీరు ఎలాగైతే ప్రేమతో దేవుని దగ్గరకు వచ్చారో అలాగే ప్రేమతో, నేను రెడీగా ఉన్నాను నాన్న, నేను రెడీ నాన్న నేను చెప్పడానికి, వర్షం ఆగితే ఏం చేయమంటావు అన్నయ్య, వచ్చే వాక్యం చెప్పి వెళ్ళండి అన్నయ్య. చూసారా, కోరుకుంటున్నాడు వాక్యం చెప్పమని. వండర్ఫుల్ మై బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న, వెళ్ళు కూర్చో కూర్చో. నిజంగా దేవుని ప్రేమించిన వాడండి. ఎక్కడో హాల్వీలో ఉండి హుబ్లీలో పనిచేసుకుంటున్నాడు అతను, అతని భార్య హుబ్లీలో పనిచేసుకుంటారు. ఏమండి ఈ కర్నూలు పట్టణానికి వచ్చి మీకు ఎందుకు వాక్యం ప్రకటించాలి చెప్పండి, ఇన్ని లక్షల రూపాయలు మీ దగ్గర ఎందుకు పెట్టుబడి పెట్టాలి చెప్పండి. ప్రతి వ్యక్తి అనుకుంటాడు నా ఊర్లో నా డబ్బుతో నేను మీటింగ్ పెట్టి నేను గొప్పగా కనబడాలనుకుంటాడు. అవునా, చాలామంది నన్ను డేట్లు అడుగుతుంటారండి, నాన్న ఎక్కడ మీటింగ్ పెడతావు, మా ఊర్లో పెడతానండి. మీ ఊర్లో ఎందుకు పెట్టాలనుకుంటా, మరి నేను అక్కడే కదండి ఉండేది, నేను ప్రజలకు తెలియాలి కదండి. అంటే ప్రజలు గుర్తించాలని, చూడాలని నువ్వు చేస్తున్నావా, దేవుడు చూడాలని చేస్తున్నావా? నాన్న నువ్వేం నష్టపోలేదు వినోద్, మొదటి రోజే చెప్పాను నువ్వు పడిన ప్రతి కష్టానికి దేవుడు నూరంతల ప్రతిఫలం ఇస్తాడు. ఏదో జనం వచ్చేసి మొత్తం అంతా 3 రోజులు వైభవంగా జరిగితేనే ప్రతిఫలం నువ్వు అనుకుంటున్నావేమో, నో నో నో, ఆయన పని జరిగించినందుకు నువ్వు సిద్ధపడి ఖర్చు చేసినందుకు ఆల్రెడీ నీకోసం అమౌంట్ డిపాజిట్ అయిపోయింది పరలోకంలో. 100 రెట్లు, 100 రెట్లు వచ్చేసింది అతనికి. ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాడు అనుకోండి, 5 లక్షలకి 100 రెట్లు వేయండి, 2 కోట్లు, 500 కోట్లు వచ్చేసింది అతని అకౌంట్లో. మనం దేవుని పట్ల చేసే ప్రేమేనారా, మనం చూపించే త్యాగం, ఇదే దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఏంటి, మీరు సర్వలోకానికి, యేసుప్రభు ఏం చెప్పాడు, రూల్ ఏం చెప్పాడు అని వెళ్ళిపోతూ మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ఆయన కట్టడలను చెప్పండి. అదే కదండి మన బాధ్యత. ఈరోజు ఆ కట్టడలు చెప్పడానికే కదండి మనం వెళుతున్నాం. వెళుతుంటేనేమో వీళ్ళకి అర్థం కాక మీరు మత ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఏమండి గ్రామాల్లోకి రానివ్వకుండా బోర్డులు పెడుతున్నారు, మీ మా గ్రామాల్లోనికి మీకు ప్రవేశం లేదు. ఎంత నిందిస్తున్నారు, ఎన్ని అవమానపరుస్తున్నారు. ఏమండి అయినా క్రైస్తవ్యం ఆగిందా? ఆగదండి, ఆగదు. కారణం ఏంటో తెలుసా, ఇది దేవుని వలన కలిగినది. భూమి మీద ఉన్న ఈ రాజ్యాలు, భూమి మీద ఉన్న ఈ అధికారాలు, ఏమిటి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వచ్చిందని చాలామంది బాధపడుతున్నారేమో, క్రైస్తవులు చాలామంది బాధపడ్డారు. మేమైతే హ్యాపీ అయ్యాం, వెరీ గుడ్. దేవుని సంకల్పం లేకుండా ఏ ప్రభుత్వం రాదండి, అది మీరు తెలుసుకోవాలి. మీరు అనుకుంటున్నారు, మొదట్లో చెప్పానే గవర్నమెంట్, భూమి మీద ఎవరు గవర్నమెంట్, హైదరాబాద్లో, తెలంగాణలో ఏమండి కేసీఆర్ రావాలన్నా, ఆంధ్రాలో జగన్ రావాలన్నా, ఏమండి ఢిల్లీలో కేజ్రీవాల్ రావాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం రావాలన్నా, ఇదంతా దైవ సంకల్పం, దేవుని నిర్ణయం మర్చిపోకండి. ఎందుకంటే ఆయన ఆదేశం లేకుండా ఏది జరగదు. ఎలా అంటారా, దానియేల గ్రంథం చూద్దాం, ఒక మాట చూద్దాం. దానియేల గ్రంథం ఏమండి, దానియేల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడిందండి. దానియేల గ్రంథం 4:32 నుంచి చదవండి, 35వచనం వరకు. దానియేల గ్రంథం 4:32 నుంచి ఏమండి, దానియేల గ్రంథం 4:32, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించిన దేవుడు అటండి. దేవుడు మానవుల రాజ్యముల పైన, ఈరోజు ప్రపంచ దేశాలు ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ శిక్షాస్మృతులు ఉన్నాయి, వాటన్నిటికీ పెనల్ కోడ్లు ఉన్నాయి, వాటన్నిటికీ రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ వీటన్నిటి పైన ఒక అధికారం ఉందట. మొదట్లో చెప్పానే విశ్వరాజ్యాంగం, యూనివర్సల్ గవర్నమెంట్, విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి, అది దేవుడు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అంటే ఏం చేస్తుందట, మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి
తాను ఎవనికి దాన్ని అనుగ్రహించగోరునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకోవాలి. 35వ వచనం, 35వ వచనం ఏమంటున్నాడు చూడండి, అది దానియేలు గ్రంథం 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. నువ్వు ఎంత పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, ఆస్ట్రేలియా ప్రధానమైనా, చదవండి ఇంకా, తన పరలోక ఏంటారు, ఎలా చదువుతున్నారు బైబిల్, చదవండిరా గట్టిగా చదవరా, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసులు ఎడలను తన చిత్తము చొప్పున జరిగించును. చిత్తం ఏంటా? చిత్తం ఇండియాలో బీజేపీ రావాలి, డెసిషన్ జరిగిపోయింది, అందుకొచ్చింది, అందుకొచ్చిందండి. ఎక్కడ ఏ ప్రభుత్వం రావాలన్నది దైవ నిర్ణయం. ఏంటోనండి అది మత ఛందస్వద పార్టీ రాకూడదు అని చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తారేమో, కానీ దేవుడు ఆయన అనుకున్నదే చేస్తాడు. ఎవరు దేవుడు చేయిపట్టుకొని నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరిగింది ఏమండి అని ఎవరు అనడానికి సరిపోరండి దేవునితో. ఆయన నిర్ణయం అంటే ఈ ప్రభుత్వాల పైన ఒక విశ్వరాజ్యాంగం, ఆ విశ్వరాజ్యాంగానికి కొన్ని శిక్షాస్మృతులు, ఆ శిక్షాస్మృతిలో దేవదూతలను వదలటం లేదు, ప్రధానులు వదలటం లేదు, తప్పు చేసినందుకు శిక్ష అమలు చేస్తున్నాడు వాళ్ళకి, కటిక చీకటి గల బెలాల్లోనికి నెట్టి. దానియేలు గ్రంథం 2:21 చూడండి, దానియేలు గ్రంథం 2:21, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయచు నియమిస్తున్నాడు. రాజులను ఆయన నియమిస్తున్నాడట, రాజులను ఆయన తోసివేస్తున్నాడట. ఇప్పుడు చూసారా, మీరు నమ్మిన దేవుడు తండ్రి యెహోవా, గవర్నమెంట్ ఆయనది కనుక ఏ గవర్నమెంట్ ఉంటే మీకెందుకరా భయం చెప్పండి, ఏ గవర్నమెంట్ వస్తే భయం చెప్పండి, భయపడకండి. ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా, అది మతతత్వ పార్టీ వచ్చినా, మత ఛందస్సవాద పార్టీ వచ్చినా, లేదా ప్రజా అనుకూలమైన పార్టీ వచ్చినా, క్రైస్తవ వ్యతిరేకమైన పార్టీ వచ్చినా, మీరేం ఎప్పుడు భయపడకండి. ఎందుకంటే ప్రతిదీ దేవుని అనుమతితోనే జరుగుతుంది. ఒకళ్ళు ఒప్పుకోలేదో ఆయన చట్టాన్ని అమలు చేస్తాడు. భూమి మీదను వీళ్ళు అనుకుంటున్నారు మాది రాజ్యం మేం గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. యేసుప్రభు దగ్గరికి పిలాతు తీసుకురాబడ్డారు కదండి, యేసుప్రభు పిలాతు గారి దగ్గరికి, పిలాతు దగ్గరికి తేబడ్డారు. ఆయన తేబడినప్పుడు పిలాతు చూసి అంటున్నాడు, ఇగో నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం తెలుసా అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఏడు పెద్ద బాస్ లాగా, నిన్ను నిన్ను అవసరం అనుకుంటే నా చేతిలో నిన్ను బేలిచి వదిలేయగలను, నా పవర్. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసు, ఒక మంచి మాట అంటాడండి. వాడితో ఏం మాట్లాడతాడంటే, పిలాతో ఏం మాట్లాడతాడంటే చూద్దామండి ఆ మాట ఏమంటాడు చూద్దాం ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 19:11, యోహాను సువార్త 19:11 గనుక 11, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. ఏమిటి, నిజంగా యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చి సిలువ వేయబడ్డారు అంటే అది ఆయన చేతకానితనం కాదరా, సంకల్పం. ఈ విశ్వం పుట్టక మునుపు దేవుడు చేసిన సంకల్పం, ఆయన కుమారుని ద్వారా మనం కుమారులుగా స్వీకరించబడాలన్న ఉద్దేశం, నిర్ణయం, చట్టం, జీవో పాస్ అయిపోయింది కాబట్టి విశ్వరాజ్యాంగంలో. ఆయన వచ్చాడు, వచ్చిన తరువాత ఆయన మరణానికి తన ప్రాణాన్ని తనంతట తానే ఇచ్చాడండి. ఈడంటున్నాడు ఈ మూర్ఖుడు, ఈ పిచ్చి సన్నాసి అంటున్నాడు, ఇగో నేను వదిలేయడానికి నా దగ్గర అధికారం ఉందో తెలుసు అంటే యేసుప్రభు ఏమన్నాడు చదవండి ఆ మాట. అంటే ఆయన పవర్ ఏంటో మీకు తెలియాలి. దానికి ఏమంటున్నాడు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, ఉండదు. అంటే మొత్తానికి అధికారం అంటే పిలాతు విడుదల చేయాలన్న ఆర్డర్ ఎక్కడి నుంచి రావాలి చెప్పండి, జీవో ఏమండి, అంటే అతిపెద్ద న్యాయమూర్తి, అతిపెద్ద గవర్నమెంట్ తాలూకా హెడ్ ఎవరో కాదండి, మీ డాడీ. అవునా, పిఎం మన డాడీ అనుకోండి ఎంత గర్వంగా ఉంటాం. అలాంటిది ముల్లోకాలను పరిపాలించే ఒక గొప్ప తండ్రి, అధికారి మీ డాడీ. ఎంత ధైర్యంగా ఉండాలరా మనం, మనం చాలా ధైర్యంగా ఉండాలి. అందుకే యేసుప్రభు భయపడలేదు దేనికి, రే మీరు విడుదల చేస్తారంటే నేను విడుదల చేయిపోతానని నేను చంకలు కొట్టుకుంటాను అనుకున్నారా, లేదు లేదు నేను చావడానికి వచ్చాను, పైనుంచి అధికారం రావాలి నేను విడుదల చేయాలి అంటే ఏమండి.
దేవుడుగాని అనుకున్నాడు. అసలు యేసుప్రభుకు పవర్ లేదా? ఎందుకు లేదండి? ఆయనకి ఎందుకండి పవర్ లేదు? పాపం యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి ఆ రోజు ఆ తాటలోకి వచ్చేశారు అందరూ. తొందరపాటు మనిషి కత్తి తీసేసి పాపం చెవి నరికేశాడు. ఎవరు? పేతురు గారు తొందరపడి నరికేశాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు 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 ఎందుకయ్యా నా పక్క నుండి తొందరపడుతున్నా, నీకు అన్నిటికీ తొందరే, కత్తి వరలో పెట్టు, లోపల పెట్టి కత్తి అని కత్తి లోపల పెట్టని చెప్పి ఏమంటున్నాడు చూడండి. మత్తి రాసిన సువార్త 26:52 నుంచి చూడండి ఏసు అంటున్నాడు, నీ కత్తి వరలో తిప్పి పెట్టయ్యా, కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితో పోతారయ్యా, ఇది రూల్, ఇది లా, ఇది ఈ సమయమున ఒకవేళ నేను నా తండ్రిని అడిగితే వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడ ఊదెస్తరలు వచ్చి. ఎంతమంది అండి? 12 సేనా వ్యూహాలట. ఒక సేనలో ఎంతమంది ఉంటారు తెలుసా అండి? 6,000 యోధులు ఉంటారండి ఒక సేనలోని. ఏమండి 12x6 అంటే 72,000 మంది దేవదూతలు రావాలి. ఒక్క దేవదూత చాలు మళ్ళీ మఠాస్ చేయడానికి. వర్షం వచ్చింది కుమ్మేయడానికి దేవదూత అంతే. ఒక దేవదూత వచ్చి అలా గాలేసింది అనుకోండి ఎగిరిపోతే చెట్లన్నీ. అంటే యేసు పవర్ ఏంటో చూసారా? యేసు పవర్ అర్థం కావాలి. యేసు ఏ గవర్నమెంట్ కింద ఉన్నాడు? రోమా ప్రభుత్వం కింద కాదు. బాబ్బా బాబ్బా పిలాతను భయపడలేదు, అయ్యా 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 నన్ను విడిచిపెట్టండి, చే వీళ్ళకి తలదించడం ఏంటి, నా గవర్నమెంట్, నా మా నాన్న డాడీ గవర్నమెంట్ కింద ఉన్నాను నేను, ఆయన చచ్చిపోమని అన్నాడు, నేను చచ్చిపోవడానికి సిద్ధపడ్డాను కాబట్టి రెడీ. కాదంటే ఎవడన్నా టచ్ చేయగలడు? అసలు యేసుప్రభు టచ్ చేయడమే మనిషి మనస్సులో అనుకుంటే చాలు చస్తాడాడు. ఎందుకంటే పైన అంత పవర్ఫుల్, పరలోకమందున తండ్రి ముల్లోకాలు నేలే శక్తుల మీద అధిపతి ఆయన. ఆయన సింహాసనం మీద ఉన్నాయి మొత్తం అధికారాలన్నీ. సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఏదో ఏమంటే షాజహాన్ బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు కాదు అక్కడ అర్థం. బైబిల్లో సింహాసనం అనేటంటే అధికారం, దేవుడు టోటల్ గవర్నమెంట్, ముల్లోకాల గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది. ఈ పిచ్చి సన్నాసులు వచ్చి ఏమండి యేసు ప్రభు కోసం చెబుతుంటే చెప్పకండి, మీరు చెప్పకండి చెప్పకండి. ఏ ఎందుకు యేసు ప్రభు అంటే ద్వేషం. యేసు ప్రభు జోలికి వస్తే చాలా ప్రమాదం. అది తెలియదు వాళ్ళకి, తెలియదు అది. వాడు ఎంతసేపు అడ్డగించేద్దాం ఆపేద్దాం అభ్యంతర పరుద్దాం అనుకుంటున్నారు. కానీ అభ్యంతర పరిచే వరకు యేసు ప్రభు ఏం అనలేదండి, కామ్గా వెళ్ళిపోయాడు. ఆయన తలదించుకుని వెళ్ళిపోయాడు. మీరు కూడా కామ్గా వెళ్ళిపోండి. మీరు కత్తి పట్టకండి, కర్ర పట్టకండి, ఎవరిని ఏమనకండి, వద్దంటే దండం పెట్టేసి వెళ్ళిపోండి. కానీ వెళ్ళే ముందు ఒక్కసారి ఏం చేయాలి తెలుసా? ఆ దూలు దులిపేమన్నాడు. అంటే దేనికి దూలు దులపన్నాడు? ఎవడని మిమ్మల్ని గ్రామంలోకి రానేవద్దు అన్నాడు అనుకోండి, ఏమండి ఏ లేదు, ఒక్కసారి ఒకసారి బట్టలు దులిపండి ఇలాగా. ఆడికి ఎందుకు అలాగన్నారు అర్థమవుతుంది. ఆడికి ఎందుకు దులిపేమన్నాడు తెలుసా? అలా దులిపేసిన ధూళ్ళుతో వాడికి భవిష్యత్తులో సర్వనాశనం చేసేస్తానాడిని. మీ ధూళే సాక్ష్యం, మీరు విడిచిపెట్టే ధూళే సాక్ష్యం. ఇటు ధూళ్తో లేపేస్తాడా? మత్తయి రాసిన సువార్త 10:14 చూడండి. మత్తయి రాసిన సువార్త 10:14 ఎవడైనా ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే, బోర్డు పెడితే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచి వెళ్ళిపోయేటప్పుడు మీ పాదధూళి దులిపేయండి. విమర్శ రోజు ఒక రోజు ఉంది, చస్తాడు రాడు, వస్తాడు నా సింహాసనం దగ్గర కాడు, ఆ పట్టణాన్ని లేపేస్తానంటున్నాడు చూడండి. ఈరోజు ఎందుకు గ్రామాలు ములిగిపోతున్నాయి? ఎందుకు సర్వనాశనానికి వెళ్ళిపోతున్నాయి? దేవుడు ప్రకటించమని చెప్పాడు కదండి. నీ మంచిని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు రాజ్యాంగం అందరికీ హక్కు కల్పించింది కదండి, ఎవరైనా మంచి చెప్పొచ్చు కదండి. మరి మంచి చెబుతుంటే ఎందుకండి వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు? తప్పు కదండి అది. ఒకవేళ అభ్యంతరపరిచినప్పుడు అందుకే అన్నాడు. ఆయన ఏమన్నాడు? దులిపోయి. మత్తయి రాసిన సువార్త 18:7 మత్తయి రాసిన సువార్త 18:7 అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు. ఎవని వలన అభ్యంతరము కలుగునో వాడికి శ్రమ. ఇది యూనివర్సల్ పీనల్ కోడ్ చెప్పింది.
కనుక దేవుడు వాడి సంగతి చూసుకుంటాడు, మీరు మాత్రమే పరాపకండి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే సువార్త ఆపకండి. ఇక ఇక్కడ నా సోదరులు ఉన్నారు చాలా మంది, బొంబాయి నుంచి వచ్చిన సోదరులు, ఏడు కర్నూలు పట్ల ఉన్న సోదరులు. నిజంగా వాళ్ళు ఎన్నో వీడియోలు నేను చూశానండి, గ్రామాలకు వెళ్ళిపోవడం, ఏమండి ప్రొజెక్టర్ వేయటం, పాటలు వేయటం, దేవుని గురించిన 10 మంచి మాటలు చెప్పటం, వెరీ గుడ్. చెప్పండి, మంచిని ఎవరైనా చెప్పొచ్చండి. వాళ్ళ గ్రంథాలు మనకు పంచినప్పుడు మనం తీసుకోగలేంది? మన పవిత్ర గ్రంథమైన బైబిల్ పంచితే ఎందుకు తీసుకోకూడదు చెప్పండి? అడిగేవాడు లేడనా? మాకు ఆవేశం లేదని కొట్టేశావు నువ్వు మగాడివి, మీసం ఉంది. మాకు మీసం లేదేంటి? మాకు ఉంది. కొత్త నిబంధనలో చెప్పాడు యేసుప్రభు, ఒరే నాన్న చేయి చేసుకోకండ్రా, కొట్టకండ్రా. అందుకు బతికిపోయారు వీళ్ళు. నిజంగా పాత నిబంధనలాగరే దడ్డొచ్చిన వేసేయండ్రా అని దేవుడు ఒక్క మాట అంటే నిలబడతారు వీళ్ళు? ఏమండి మనకు మించిన రౌడీ గోండ ఎవడన్నాడు చెప్పండి? మన ఫాదరే పెద్ద, ఆయన ఏటనుకున్నారు? ఆయన లేపెత్తాడు ఎవరినైనా సరే. రోషం కలిగిన వాడు అసలు పడ, అసలు ఏ మాటని సహించుకోడు ఆయన. సైన్యములు ఆయన కింద ఉన్న అధిపతి యెహోవా ఆయన పేరు. దహించేస్తాడు ఎవరినైనా సరే. గండ్రగొడ్డలాటాడు. ఏడు ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి? అన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ధీమాగా ఉండండి రా. మీకు ఒక మాట చూపిస్తాను ముగించే ముందు. రోమిలికి రాసిన పత్రిక 1:18 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1:18 ఏమంటున్నాడు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వారిపై సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? పరలోకము నుంచి కోపం వస్తుందటండి. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడున్న పరలోకం నుంచి. అందుకే దూల్దులిపోయమన్నాడు మిమ్మల్ని. మీరేం చేయకండి, మీరు విడిచిపెట్టి వచ్చాడు అయ్యా, సారీ మాకు ఎక్కడ సవార్త చెప్పడానికి వీల్లేదు, పో. నమస్కారం అండి. ఇలాగానండి. అవి ఎందుకంటున్నాడు అర్థం అవుతుంది, తర్వాత అర్థం అవుతుంది. అడిగి దూలు దులిపేసి వచ్చాడు అంతే. మీ నాన్న ఆయన ఊరుకోడు. అసలుకి యేసుప్రభు మధ్యన పడ్డాడు కాబట్టి ఈ ప్రపంచం ఆగిందండి. మీకు అర్థం కాదు, ఇంకా చాలా చరిత్ర ఉందండి బైబిల్లో, అది చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా రోజులు పడుతుంది. దేవుడు చాలా కోపిస్తి యేసుప్రభు మధ్యన వచ్చాడు. నాన్న 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 ప్లీజ్ నా మొక్క చూసిదిలే. అందుకు లోకం కాపాడబడుతుంది యేసు ముఖాన్ని చూసి. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, సిలువలో రక్తాన్ని కార్చాడు కాబట్టి ఈ లోకాన్ని దేవుడు క్షమిస్తున్నాడు, దయదలుస్తున్నాడు. ఈ లోకాన్ని కొడుకు ముఖం చూసి, యేసు ముఖం చూసి ఆయన చంపుతున్నా. అందుకే మౌనంగా ఉన్నాడండి. అందుకే ఆయన కోపం బండల మీద చూపించాడు, బద్దలు చేస్తాడట, సూర్యుడు చీకట చేస్తాడట, దేవాలయ తెర చింపేశాడట. అంటే ఎవరి మీద చూపించాలి కోపం? కొడుకుని చంపేస్తున్నారు కళ్ళెదురుగా. కానీ అతను చనిపోతే కానీ మరి మీకు రక్షణ లేదుగా, అందరూ కాపాడబడాలిగా. విశ్వరాజ్యాంగంలో, యూనివర్సల్ పీనల్ కోడ్లో, దేవుని శిక్షాస్మృతిలో మనమంతా చావాలి, తప్పు చేసిన వాళ్ళం. కానీ మనల్ని కాపాడాలి. అందుకు తన కొడుకుని పంపాడు, నాన్న వాళ్ళందరి పాపాల కోసం నువ్వు చచ్చిపోయా, నువ్వు చచ్చిపోతే వాళ్ళకి క్షమిస్తా. ఆ కండిషన్ ఉంది కాబట్టి యేసు వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఈ లోకం కాపాడబడుతుంది. అది వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, మా గొప్పవాళ్ళు మేము బ్రతుకుతున్నాం, మా ప్రభుత్వం వల్ల, మా ధనం వల్ల, మా ఆరోగ్యం వల్ల మేము బాగున్నాం అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాదని, చస్తే కానీ అర్థం కాదు. ఒక రోజు ఉంది, అర్థమయ్యేది ఒక రోజు ఉంది. కంగారు పడకండి, ప్రతిదానికి ఒక రోజు ఉంది. దేవుడు ప్రతిదానికి తీర్పు తీర్చే ఒక సమయం, దేవుడు తీర్పు తీర్చే ఒక సమయం ఉంది. కానీ మంచివాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఈ కర్నూలు పట్టణం కాపాడబడుతుందండి. కర్నూలు పట్టణంలో మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారా, ప్రేమ కలిగి, అందుకే మిగతా వాళ్ళందరూ కాపాడబడిపోతున్నారు. నిజం, ఎన్నో పట్టాలను ధ్వంసం చేసేయాలి దేవుడు, కానీ అక్కడక్కడక్కడక్కడ ఆయన పిల్లలైన వాళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే ఆయన మనస్సు, అబ్రహంతో అన్నాడు చంపేస్తాను, ఆ రెండు దేశాలని పట్టణాలు లేపేస్తానంటే 10 మంది ఉంటే కాపాడతావు, చివరి బేరం 10 మంది ఓకే, 10 మంది ఉంటే నువ్వు అన్నమాట ప్రకారం కాపాడుతానంటే మందిని బట్టి కాపాడతాడు ఆయన. 10 మంది ఉంటే 100,000 మందిని కాపాడతాడు. ఈరోజు 1,00,000,000 కాపాడబడుతున్నారంటే అక్కడక్కడ మీలాంటి నీతిమంతులైన వాళ్ళు ఉన్నారు. అదేనారు, అందుకే ఇంకా ఆయన కోపం చల్లారుతుంది, అందుకే ఆయన ఉగ్రత తీర్చుకోవటం లేదు, కానీ శిక్ష మాత్రం అమలు చేస్తాడు. సుమా వెయిట్, అంతవరకు ఓపికగా ఉండండి, ఓర్పుగా ఉండండి, కరుణ చూపించండి. దేవుడు మీకు ఏదైతే చెప్పాడో ప్రకటించండి. వాళ్ళు దూషించినా పడండి పర్వాలేదు, వాళ్ళు వేదన చూపించినా మీరు సహించండి పర్వాలేదు.
దేవుని కోసం మాత్రమే మీరు వెళ్ళాలి, కదలాలి. మిగతా సంగతి దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఎందుకంటే మన దేవుని పిల్లలం గనుక ఈ విశ్వరాజ్యాంగాన్ని, ఈ చట్టాన్ని ప్రజల మీద అమలయ్యపోయే ముందు మనం చెప్పాలి. వెళ్ళి చెప్పమ్మనండి, వీళ్ళు వెళ్ళి చెప్పండి ఆయన. ఏమండి, నినివే పట్టణాన్ని నాశనం చేయకముందు ఎవరిని పంపించాడు? ప్రవక్తను పంపాడా? నువ్వు వెళ్ళి చెప్పు, మారితే కాపాడబడతాది నినివే, మారదా తుడిచేస్తాను. ఈరోజు అందుకే మనల్ని పంపుతున్నాడు. మనం కాపాడే రక్షకులు వర్రా వీళ్ళందరికీ అర్థం కావటం లేదు. వస్తుంటే రావద్దు అంటున్నారు, వెళుతుంటే అడ్డగిస్తున్నారు. అయినా మీరేం బాధపడకండి, వాళ్ళు తెలియక మన తమ్ముళ్ళే కదా, వాళ్ళు ఎవరో కాదండి మన తమ్ముళ్ళు. అపవాది మాయలో ఉండి అలా మాట్లాడుతున్నారు వాళ్ళంతా. మీరు ప్రేమించండి, మీరు క్షమించండి, దేవుని చట్టాన్ని అమలు చెయ్యండి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాను ప్రేమించను ఒక్క మాట నేను విన్నారే, టోటల్ ఆయన చట్టం అంతా, యూనివర్సల్ పీనల్ కోడ్ అంతా ఇందులో ఉందట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో ఇమిడిపోయేదే. ఆ ఒక్క మాట చేయవలసింది ఎవరు తెలుసా? మనమేనారా? మనమే చేద్దాం, ఈ ప్రపంచానికి చేద్దాం. అలా చేసిన ఒక గొప్ప ప్రతిరూపం ఎవరో కాదండి, యేసు. యేసేనారా? ఆ మహానుభావుడు నిజంగా ఆయన ప్రేమే చూపించకపోతే ఈ ప్రపంచం మిగిలేదా? ఈరోజు మన క్షమ దొరికేదా? ఈరోజు దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడే వారమా? పరలోకం నుంచి ఆయన ఉగ్రుడైపోతున్నాడు, కోపం రగిలిపోతుంది, కానీ దేవుడు నలాగ చల్లారుస్తున్నాడే. యేసు ఎంత గొప్ప మంచివాడండి, రక్షకుడండి. ఆయన తృణీకరిస్తుందండి ఈ సమాజం. యేసంటే ఒక భక్తి, ఒక చెడ్డ వ్యక్తిగా, యేసంటే ఒక పడని వ్యక్తిగా, యేసంటే ఒక మత సంబంధమైన వ్యక్తిగా ఈ సమాజం చూస్తుంది. వాడు చూడనివ్వండి, కానీ మనం చెబుతాం, నిజాన్ని చెబుతాం. అదే మన బాధ్యత. ఆ బాధ్యతతో మనమంతా కూడా యేసు యొక్క సామ్రాజ్యాన్ని, యేసు యొక్క చట్టాన్ని మనమంతా కూడా విస్తరింప చెయ్యాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ సమాజానికి చిట్ట చివరి అవకాశం అండి. అది మన ద్వారా దేవుడు ఇవ్వాలి అనుకున్నాడు. నేను నిజంగా డిసప్పాయింట్ అయినారా? ఎప్పుడు తెలుసా? April 2 నేను ప్రయాణం ఆరంభించాను. చాలా రాష్ట్రాలు, చాలా ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాను ఇప్పటి వరకు. ఎక్కడ వర్షం వల్ల కానీ, ఏ రోజు నేను మాట్లాడకపోవటం అనేది కానీ ఒక్కరోజు కూడా జరగలేదండి. ఈరోజు కూడా ఆగిపోతానేమో చెప్పకుండా అని భయం పట్టుకుందండి నాకు. కానీ దేవుడు నా కోరిక తీర్చాడు. ఈరోజు కూడా నేను వాక్యం చెప్పగలిగాను. థ్యాంక్ యూ దేవా, నిజంగా థ్యాంక్ యూ.